ఇప్పుడు ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు 10,000 వచ్చినాయి. ఓకే. రెండోసారి నిలబడ్డప్పుడు 29,000 ఓట్లు వచ్చినాయి. మూడోసారి నిలబడ్డప్పుడు 56,000 ఓట్లు వచ్చినాయి. నాలుగోసారి నిలబడ్డప్పుడు 40,000 ఓట్లతో ఓడిపోయినా. ఐదోసారి నిలబడ్డప్పుడు 60,000 ఓట్లు వచ్చినాయి. ప్రజలు రైట్ ప్రజలు ఎప్పుడే గాని ఓట్లు తగ్గిస్తున్నప్పుడు బాధ కలుగుతుంది, వెనకడుగు ఏనికి వస్తుంది. ప్రతిసారి 10,000 20,000 పెంచుతుంటే ఎందుకు బాధ అవుతుంది? ఉత్సాహం వస్తుంది, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాద బలంతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు 60,000 ఓట్లు కాంగ్రెస్ కు 45,000 ఓట్లు వచ్చినాయి. నా ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు 45 వచ్చి, ఓడిపోయిన ఆయనకు 60,000 వస్తే ప్రజలు ఓట్లేసినట్ట తిరస్కరించినట్ట. రైట్ అన్న, మా సిగ్నేచర్ స్టూడియో వేదికగా మీ స్థానిక కలవకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సందేశం ఇవ్వాలి ఆచార్య గారు అంటే ఏం చెప్తారు చివరగా? నేను సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి కల్వకుర్తి ప్రజలందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కల్వకుర్తి ప్రజల యొక్క అభివృద్ధే నా ధ్యేయం, కల్వకుర్తి ప్రజలే నా బలం బలగం. నన్ను ఆశీర్వదించడానికి అందరూ కూడా 30వ తారీఖున వచ్చి ఓటేసి నన్ను దీవించి నన్ను గెలిపిస్తారని చెప్పి పేరు పేరున హృదయపూర్వకంగా మీ ద్వారా పాదాభివందనం చేస్తూ నేను వేడుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఆచరణ, ఇంత రాత్రి సమయంలో కూడా స్వయంగా చికోటి ప్రవీణ్ అన్నే వచ్చి మీకు మద్దతు తెలుపుతూ మీ ప్రచారంలో భాగస్వాములు అవుతూ స్వయంగా వారే డ్రైవింగ్ చేసుకొని వెళ్తా ఉన్నారు కదా, ఎట్లుంది మీ స్నేహ సంబంధం, ఎట్లా పోతుంది ముందుకు? నాకు చికోటి ప్రవీణ్ అన్న జన్మ జన్మల బంధంగా, అన్నదమ్ముల అనుబంధంగా. మా అన్న శ్రీకృష్ణుని లేక రథం నడుపుతుంటే, అర్జునుని లేక సవ్యసాచి, అర్జునుని లేక బాణాలేసి ప్రత్యర్థుల యొక్క అపజయాన్ని ఛేదించేటట్టు విజయం సాధించనీకే మా అన్న రథం నడుపుతున్నాడు. నేను యుద్ధం చేస్తున్నా. ఇది మా జన్మ జన్మల బంధంగా, ఇది అన్నదమ్ముల అనుబంధంగా. నాకు నా జన్మల మర్చిపోలేనటువంటి, నిజంగా నేను 5 సార్లు ఓడిపోయినా కూడా నేను ఎన్నడూ బాధపడలే. ఇవాళ నాకు ఆనందంగా ఆనంద బాష్పాలతోటి నేను ఇవాళ ఎంత సంతోషం అనిపిస్తుందంటే, ఒక పేదవాణ్ణి గెలిపియనికే, ఒక పేదల బిడ్డ, ఒక బీసీల విశ్వకర్మ బిడ్డని 5 సార్లు ఓడిపోయినందుకు అన్న నా మీద దయదలిసి 2 రోజులు నా నియోజకవర్గానికి ఇప్పటికీ 2 సార్లు వచ్చిండు. ఇంకొకసారి కూడా అన్నను రమ్మంటున్నా. వారు రాకతోటి ఇక యుద్ధం వన్ సైడ్ అయిపోయింది. ఇవాళ నిజంగా శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయమే, మా ప్రవీణన్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రచండమైన విజయము సాధిస్తామనే విశ్వాసంతో నేను ముందుకొస్తున్నా. రైట్, చికోటి ప్రవీణ్ అన్న, స్వయంగా మీ అన్న గెలుపు కోసం ఒక తమ్ముడు రామలక్ష్మ బంధం కనిపిస్తా ఉంది నాకు, దీన్ని మీరు ఏమంటారు అన్న, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 100% నాకు ఇవాళ అంత స్టేట్ తిరిగిన నాకు ఒక స్పెషల్ ఫోకస్ ఉంది ఈ నియోజకవర్గంలో. ఒక స్పెషల్గా అంటే, ఇప్పుడు ఇవాళ ఆచారాన్ని ఎంత గొప్పోడు అంటే, ఇవాళ ప్రజలు గమనించాలి, ఇవాళ ఇవాళ పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు ఆచారం. ఇవాళ పదవుల కోసం పాకులాడే వ్యక్తి అయితే ఏదో రోజు పదవి కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు పిలిచిర్రు ఆయన, నాకు తెలుసు ఇక్కడ. ఎందుకంటే కష్టపడ్డ నేచరు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క కార్యకర్త, ఇక్కడ ఉన్న ప్రజలతో మమైకమైన వ్యక్తి, ప్రజలకు సమస్య వస్తే తమ సమస్యగా భావించే వ్యక్తి, ప్రజలలో ఉండే వ్యక్తి ఇవాళ ఒక మాస్ లీడర్ ఆచరణ. అట్లాంటిది ఆయన పార్టీని ఏ రోజు మోసం చేయకుండా ఇవాళ పార్టీని బతికిస్తూ ఇవాళ 5 సార్లు ఓడిపోయినా కూడా పోరాటం చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇవాళ అదే పదవి కోసం పోవాలంటే ఆయన ఎప్పుడో బీఆర్ఎస్లో పోతుండే, ఇవాళ మంత్రి కూడా అవుతుండే. అయినా కూడా నేను పార్టీ గురించి ఉండాలి, పార్టీలోనే ఉంటా అని చెప్పి పార్టీకి ఏ రోజు ద్రోహం చేయలే. కాబట్టి ప్రజలు ఒకటి మెయిన్ ఏం గమనించాలంటే, పార్టీకి ద్రోహం చేయని వ్యక్తి ప్రజలకి ద్రోహం చెయ్యడు అనేది ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ప్రజలు గమనించి ఈసారి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను 100% భావిస్తున్నాను. రైట్, ఒక యుద్ధం లెక్క కొట్లాడుతున్న రాముడికి ఒక సోదరుని లెక్క ఒక తమ్ముడు లెక్క చివరి వరకు తోడుంటారా అన్న? 101% ఆయనని గెలిపించుకునే బాధ్యత మాపై ఉన్నది. ఇలా ఒక మంచి మనిషి నిలబెట్టే బాధ్యత మాపై ఉన్నది. ఇలా ఇవాళ ఆచారాన్న గెలవాల్సిన పరిస్థితి కంపల్సరీ కలవకుర్తి నియోజకానికి అవసరము, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా అవసరము ఇట్లాంటి లీడర్. ఓకే.
రైట్ అన్న మొదటి నుంచి ఆచరణను అభిమానించే వ్యక్తిగా కల్లోకుర్తి నియోజకవర్గ ప్రజలకు మీ వంతు సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు ఇయాల అలుపెరగని పోరాట వీరుడు ఆచారి గారు ఇయాల ఇన్నిసార్లు ఓడిపోయినా మీ మీద ఉన్న విశ్వాసంతో మీకు ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాడు ఆయన ఎన్నో ఆస్తులు అమ్ముకొని కూడా ఇయాల ఈడ పార్టీని ప్రజల పక్షాన పోరాడుతున్న వీరుడు ఆచారి గారు సో ఇయాల ఈ ఒక అవకాశం ఇయాలే మీ కల్వకుర్తి రూపురేఖలను మారుస్తాడని చెప్పి నేను శపథం చేస్తున్నా రైట్ దగ్గర నుండి తల్లోజ ఆచారన్న గారిని అయితే ఈసారి అసెంబ్లీకి పంపిస్తారా చిగొడి ప్రవీణ్ గారు 100% అసెంబ్లీకి పోయే రోజు కూడా నేనే కార్ నడుపుకుంటా పోతా అని చెప్పి నేను రైట్ థాంక్యూ అన్న థాంక్యూ సో మచ్ అన్న